చాలా సంతోషం అండి. మొట్టమొదట్లో 1987లో మేము ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాం. నేను అమెరికా నుంచి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ట్రైన్ అయ్యి అక్కడ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చాను. అందరు నాకు చెప్పారు దాన్ని గురించి మర్చిపో, మన దేశంలో ఇటువంటివి జరగవు, ఎవరూ దానం చేయరు, నేత్రదానం అనేది చాలా అసాధ్యం, కాబట్టి దాని గురించి ఆలోచించకుండా శుభ్రంగా కేటరాక్ట్ ఆపరేషన్ చేసుకుని సంతోషపడు అని చెప్పారు నాకు. అయినా కూడా వదలలేదు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం మొదలుపెట్టాం. మొట్టమొదట్లో గుజరాత్ నుంచి గౌతమ్ మజుముదార్ గారు అని ఒక ఆయన, ఆయనకి ఐ బ్యాంక్ ఉండేది అహ్మదాబాద్లో, ఆయన దగ్గర నుంచి కార్నియాలు తెప్పించుకోగలిగాం. కానీ చాలా అసంతృప్తిగా ఉండేది. సో ఐ బ్యాంక్ పెట్టాలని ఆలోచన ఉంది. 1989లో అమెరికాలో ఉన్న ఒక ఐ బ్యాంక్ సంస్థ సహకారంతో ఇక్కడ మనం ఐ బ్యాంక్ పెట్టడం జరిగింది, అత్యున్నత ప్రమాణాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో. అది మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రయాణం పూర్తిగా మారిపోయింది. దాని తర్వాత అమెరికాలో బాగా విజయవంతమైన ఒక ప్రోగ్రాం, హాస్పిటల్ కార్నియల్ రిట్రీవల్ ప్రోగ్రాం. అంటే హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద జనరల్ హాస్పిటల్స్లో ట్రైన్ చేసిన గ్రీఫ్ కౌన్సిలర్స్ని పెట్టి వారి ద్వారా ఏ కుటుంబాల్లో అయినా ఎవరైనా చనిపోతున్నప్పుడు ఆ కుటుంబంతో మాట్లాడి వారిని ఒప్పించి నేత్రదానం చేయించగలిగితే ఉపయోగపడుతుందని. అది చాలా విజయవంతమైంది. మొట్టమొదట నిజాం ఇన్స్టిట్యూట్లో మొదలుపెట్టాం, తర్వాత ఉస్మానియా, గాంధీ, ఇంకా చాలా హాస్పిటల్స్లో కూడా అదే ప్రోగ్రాం మొదలుపెట్టాం. దాని ద్వారా హైదరాబాద్ మన ఐ బ్యాంకు దేశం మొత్తానికే తలమానికమైంది. దేశమే కాదు, ఏషియా పసిఫిక్ దేశాల్లో ఏది ఇంత యాక్టివ్ ఐ బ్యాంక్ లేదు. ప్రమాణాలకు కానీ, కార్నియల్ కలెక్షన్ నెంబర్కి కానీ ఇది నంబర్ 1 ఇన్ ది ఏషియా పసిఫిక్ రీజన్. మన ఐ బ్యాంకు కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన సంఖ్యలో ఇప్పుడు ఈ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ నంబర్ 1. దగ్గర 2,500 ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం సంవత్సరానికి. ఇదే కాకుండా ఇక్కడ దగ్గర మేము చేసే కార్నియాలు ఈ 3 రాష్ట్రాల్లో ఏ డాక్టర్ కావాల్సి వచ్చినా మేము వారికి సమకూరుస్తాం. కాబట్టి గత 10 సంవత్సరాల్లో దగ్గర ఇక్కడ ఎవరికి వెయిటింగ్ లిస్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ఈ 3 రాష్ట్రాల్లో లేకుండా చేసాం. అదే ఇప్పుడు మిగిలిన దేశం అంతా చేస్తే బాగుంటుందని మా తపన. మేము చేస్తే వాళ్ళు ఎందుకు చేయలేరు, చేయొచ్చు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది చేస్తే దేశవ్యాప్తంగా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్కి అవసరం ఉన్న వాళ్ళు వెయిట్ చేయకుండా సరిపోతుంది. మొదట ఇక్కడ కూడా దగ్గర పాపం 1-2 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న వారు ఉండేవారు. ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేషెంట్స్, పూర్ పేషెంట్స్ అయితే వాళ్ళు ఇక్కడ మేము అడ్మిట్ చేసి 2-3 వారాలు మా వార్డుల్లో పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రాలేరు అని, బస్ ఛార్జీలు అయిపోయి భరించి. ఆ సమస్యలు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఎవరికైనా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటే 24 గంటలు అయిపోతుంది వాళ్ళు రెడీ అయితే. అలాగే ఎవరికి కార్నియా కావాలన్నా ఈ 3 రాష్ట్రాల్లో ఏ డాక్టర్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ కావాలన్నా 24-48 గంటల్లో కార్నియా వాళ్ళకి లభిస్తుంది. సో అది దాని మూలాన ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఇది సాధించగలిగామని చెప్పి. సో అందరికంటే ముఖ్యం ఏంటంటే ఆ కుటుంబాలు ముందుకు వచ్చి నేత్రదానం చేసిన వారు, వారి దానం అన్నిటికంటే మించింది. వారికి ఎంతో కృతజ్ఞతలు. ఇంకా ముందు ఇంకెంతోమంది ముందుకు రావాలని మా ఆకాంక్ష. అలాగే ఎంతోమంది ఆర్థిక సహాయం చేశారు ఇవన్నీ సరిగ్గా చేయటానికి, వారికి కూడా చాలా కృతజ్ఞతలు. దేశవ్యాప్తంగా మనం దగ్గర 100,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉందని అంచనా. కానీ ఈ రోజున మనం 30,000 మాత్రమే చేయగలుగుతాం దగ్గర. సో ఇంకా చాలా ఉంది, చాలామంది కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్ అయ్యి రెడీగా ఉన్నారు. వారికి వారు నేర్చుకున్న శిక్షణ అంతా సరిగ్గా ఉపయోగపరుచుకునేటట్టు సౌకర్యం కలిగించడం మన బాధ్యత.